రైన్ సీన్ ఎలా అనిపించింది? రైన్ సీన్ ఎలా అనిపించింది క్లైమాక్స్ లో? జెస్సీ అసలు ఈ సినిమా మళ్ళీ చూడటం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. రైన్ సీన్ ఎలా అనిపించింది క్లైమాక్స్? ఆల్రెడీ చూసాం, ఇది మళ్ళీ చూస్తున్నాం మేము, బెస్ట్ అంతే. రైన్ గారు అరుస్తాడు కదా గట్టిగా, ఆ సీన్ అంతా ఎలా అనిపించింది? అందరు ఏడ్చారు థియేటర్ లో. నాన్నగారు ఇంకే సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది. ఏది రిలీజ్ చేసినా పర్లేదు, అన్ని బాగుంటాయి. ప్రతి బీజియం క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? ట్రైన్ సీన్ అంతా అరుస్తాడు కదా గట్టిగా, నేనే సాధించినట్టు అనిపించింది. ఏదో మొత్తం గూస్ బంప్స్, కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుపొచ్చింది కొన్ని సీన్ వల్ల. ట్రైన్ సీన్ అయితే హైలైట్ సినిమా. లోపల ఒక్కొక్క సీను మైండ్ బెండింగ్ మూమెంట్లు ఇచ్చి పడేసిండు. అది రెస్పాన్స్. రైన్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? ట్రైన్ సీన్ అంతా ఎలా అనిపించింది? అరుస్తాడు కదా నాని, అసలు సౌండ్ వినబడితే కదా మనోలే రెస్పాన్స్ ఎక్కువ అక్కడ. నీది ఇంకే సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది. పిల్ల జమీందార్, పిల్ల జమీందార్ కావాలి మాకు. మాస్టర్ పీస్, మాస్టర్ పీస్ సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది నాని గారిది. పిల్ల జమీందార్, పిల్ల జమీందార్ సూపర్ 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 ఆల్వేస్ జెర్సీ జెర్సీ జెర్సీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అరుస్తాడు కదా గట్టిగా ట్రైన్ కాడ. చాలా బాగుంది, ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది? అన్నీ అయినా బాగుంటాయి అన్ని. అన్నా మెంటల్ మాస్ అన్న, నాని అన్నా నాని కోసం గుద్ద వేసుకుంటాం మనం. సార్ ఎలా సార్? అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, బ్లాక్ బస్టర్. ఫస్ట్ వాచ్, ఫస్ట్ వాచ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా? సూపర్ సూపర్. నాని గారి పర్ఫార్మెన్స్ ఎలా? మీకు తెలిసిందే కదా క్లైమాక్స్ ఎలా సార్? ట్రైన్ కాడ అరుస్తాడు కదా ఫిట్ బాబా 100. థియేటర్ మొత్తం టాప్ ప్లేస్. ట్రైన్ సీన్ మళ్ళీ చూడాలి. చాలా బాగా అనిపించింది. నాని గారు ఎలా చేశారు ట్రైన్ సీన్ అంతా ఎలా అనిపించింది? యాక్చువల్లీ థియేటర్ అంతా షేక్ అయిపోయింది. ఇది ఇప్పుడే కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేసుకుంటూనే ఉంటారు. డైరెక్ట్గా నేషనల్ అవార్డు వచ్చింది కదా, నాని కూడా వస్తే బాగుంటుంది అంటారు. యాక్చువల్లీ నానికి ఆయన చూసాం కదండి, ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమా. ఏ సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది అంటారు? ఇదే మళ్ళీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇంకో 2-3 సంవత్సరాలకు ఒకసారి చేస్తూనే ఉంటారు. నాని సినిమా ఇంకే రీరిలీజ్ అయితే బాగుంటుంది మళ్ళా వేరే లెవెల్ చేసాం. ఆ పిల్ల చెప్పారు కూడా అన్ని అన్ని కావాలి మాకు. ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాని గారు ట్రైన్ సీన్ వచ్చింది కదా క్లైమాక్స్ లో ఎలా అనిపించింది? అసలు అందరు లెగిచ్చి మొత్తం అరిచి చాలా బాగుంది. ఏ సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది నాని గారిది? చాలా బాగుంది అన్న, రిమార్కబుల్. చాలా అమేజింగ్ అమేజింగ్, మర్చిపోలేను ఈ రోజుని. సార్ ఎలా సార్ జెస్సీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది బ్రో మూవీ. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? అరుస్తాడు కదా నాని ట్రైన్ కాడ, అదైతే అసలు పీక్స్ బ్రో, ఏది చెప్పలేం దాని గురించి. ఇంకే సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది బ్రో? నాని అలా మొదలైంది బాగుంటుంది. ట్రైన్ సీన్ ఎలా అనిపించింది? ట్రైన్ సీన్ మళ్ళా సెట్ అది. ఇంకే సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది? పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ మళ్ళా తెలుగులో తీసి ఇట్లానే ఉంటుంది. నాని మూవీ ఇంకే రీరిలీజ్ అయితే బాగుంటుంది? ఏ మూవీ రీరిలీజ్ అయితే బాగుంటుంది? గుర్తురావట్లేదు. చాలా బాగుందండి. ట్రైన్ సీన్ ఎలా అనిపించింది క్లైమాక్స్ లో? ట్రైన్ సీన్ అంటే నాకు ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా అందరికి తెలుసు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అది ఆల్రెడీ ప్రూవ్డ్ హింసెల్ఫ్, అది చెప్పక్కర్లేదు. ఎన్నిసార్లు చూసినా ఏడిపోస్తూనే ఉంటుంది. నేషనల్ అవార్డు రావాలంటారా? అది ఖచ్చితంగా వచ్చినా రాకపోయినా హిల్ బీన్ అవర్ హార్ట్స్ అంటే. ఎలా ఉందండి థియేటర్ ఎక్స్పీరియన్స్? బాగుంది. కొన్ని బీజిఎంలు ఫోన్లో మొబైల్లో చూసినప్పుడు అంత మంచి అనిపించలేదు. థియేటర్లో గూస్ బంప్స్, అన్ని గూస్ బంప్స్, అన్ని సీన్స్, ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. అలా నిజం, జెన్యున్ అయిపోవాలంటే సినిమా వస్తుంది. నాని మూవీ ఇంకేది రీరిలీజ్ అయితే బాగుంటుంది? జెర్సీ అన్న. మళ్ళీ ఇంకో దసరా ఎలా? దసరా మెంటల్ మాస్ అన్న, తను మాకు జెర్సీ అన్న. ఎలా అనిపిస్తుంది థియేటర్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎలా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఏడ్పించాడు మళ్ళీ?